హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని దత్తాత్రేయ స్వామివారిని అయితే వేడుకుందాము. ఈరోజు అనఘ అష్టమి. అనఘ వ్రతాలు అయితే గణపతి సచ్చిదానంద స్వామి గురూజీ యొక్క 80వ జన్మదినం సందర్భంగా 80 మంది చేత దత్త ఆశ్రమంలో ఈ అనఘ వ్రతాలైతే చేయించారు. ఈ అనఘ వ్రతాలు చేయడం వలన చాలా చాలా మంచిది. అలాగే గ్రహ బాధలు, ఈత బాధలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయని చెప్తారు. అలాగే పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఈ వ్రతం చేస్తే మంచి సంబంధం కూడా అవుతుందని ఈ ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. అయితే గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ వ్రతాన్ని వెలుగులోకి తెచ్చారు. అందువలన ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనఘ అష్టమి రోజు, మామూలు అష్టమి రోజైనా, అసలు గురు శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు దత్తస్వామి. అయితే ఈరోజు 80 మంది చేత ఈ వ్రతాలైతే జరిగాయి. ఈ సచ్చిదానంద స్వామీజీ 80వ జన్మదినం సందర్భంగా ఈ కథ అయితే, ఈ పూజ విశేషంగా ఉంటుంది. ఈ పూజ, ఈ వివరాలు అయితే మనము తెలుసుకొని చెయ్యాలి. వీటికి ఏంటంటే, అనఘస్వామి అనఘాలక్ష్మి ఇద్దరు దంపతులు. అనఘస్వామి విష్ణుమూర్తి అంశ, అనఘాదేవి లక్ష్మీదేవి అంశ అనమాట. అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వీళ్ళకి 8 మంది అష్టసిద్ధులైన పుత్రులు ఉంటారు. ఇలాగ కలశాలు దత్తాత్రేయ అనఘస్వామికి, అనఘాలక్ష్మికి 2 కలశాలు, అష్టపుత్రులకి 8, మొత్తం 10 కలశాలు ఏర్పాటు చేసి వాటిలో వారిని ఆవాహన చేసి పూజ అయితే చేసుకోవాలి మనం పూజ చేసుకునేటప్పుడు. అయితే ఇది ఒక యంత్రాన్ని తయారు చేసి 80 మంది దంపతుల చేత స్వామివారి 80వ జన్మదినం సందర్భంగా దత్త ఆశ్రమంలోనైతే ఈ రకంగా అనఘాదేవి పూజలైతే ఈరోజు జరిగాయి. ఆ పంతులు గారు చాలా బాగా చేయించారు. అలాగే స్వామిని, అమ్మవారిని, అలాగే అష్టపుత్రుల్ని ఆవాహన చేశారు. చేసి ఆచమన మధ్య చేయించారు. తర్వాత ప్రాణాయామం చేయించి ఈ వ్రత కల్పమైతే చేయించారు. అలాగే శ్లోకాలు, ఆ శ్లోకాల తాలూకా భావనలు అవి చెప్పారు. అష్టోత్తరాలు కూడా చదివారు. అనఘాదేవి అష్టోత్తరము, అలాగే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరంతో కూడా కుంకుమ పూజలు అవి భక్తులందరూ చేశారు. చాలా బాగా చేశారనమాట దత్తాశ్రమంలోన. ఈరోజు అనఘ అష్టమి వ్రతాలు స్వామివారి జన్మదినం సందర్భంగా అందరూ దంపతులందరూ కూర్చొని భక్తి శ్రద్ధలతో చేశారు. ఇది దత్తాత్రేయ ఆశ్రమం అనమాట శ్రీకాకుళంలోన. స్వామి జన్మదిన సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి భక్తులందరూ ఈ రకంగా పూజలు అయితే చేశారు. అయితే యాక్చువల్లీ మనం ఇంట్లో చేసుకుంటే అనఘాదేవి వ్రతము 10 కలశాలు పెట్టి శాస్త్రోక్తంగా చేసుకోవాలి. కానీ అందరూ, ప్రతి ఒక్కరూ తెలుసుకొని చేయాలి అనే ఉద్దేశంతో సచ్చిదానంద స్వామీజీ ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి దానిపైనే అనఘాదేవి, అలాగే అనఘస్వామి అష్టపుత్రులు అవన్నీ యంత్రంలాగా తయారు చేసి ఆ యంత్రాలు ఇచ్చి దాని మీద మనము పూజ చేసుకుంటే ఇలాగా కలసలు 10 పెట్టి పూజ చేసుకున్నంత ఫలితమే అని చెప్పి, ఇలాగైతే సామూహికంగా చేసేటప్పుడు ఈ యంత్రం మీద పూజలు చేసుకుంటే మంచిదని దత్తస్వామి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఏర్పాటు చేశారు. అలాగా చేసిన నుండి భక్తులందరూ, ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంట్లోనూ కూడా, ప్రతి పౌర్ణమికి, అలాగే ఏకాదశి తిథులలోన, గురు శుక్రవారాల్లోన ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వ్రతం అని చెప్తున్నారు. ఈ వ్రతం చేయటం వలన మనకి అనేకమైన బాధలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్తున్నారు. అలాగే ఈ భక్తులందరూ అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్తున్నారు. ఇలాగా యంత్రం ఇచ్చి దాని మీద పసుపు కుంకుమతో ఏర్పాటు చేసి పంతులు గారేమో ఆచమనం అది చేయించి మొత్తం పూజా విధానం అంతా చేసి అన్నీ చదివి, కథలు కూడా చదివి, అష్టోత్తరాలు కూడా చదివి పూజలు అయితే చేయించారు పంతులు గారు. ఈరోజు స్వామీజీ 80వ జన్మదినం సందర్భంగా ఈ పూజ, అలాగే ఈ అనఘ లక్ష్మీ పూజ, అనఘ అష్టమి వ్రతము పూజ ఎలా చెయ్యాలి, ఈ వివరాలన్నీ మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను అనఘాష్టమి వ్రత కథలు, కథ తర్వాత ఈ పూజా విధానము ఎలా చెయ్యాలి అన్నీ అయితే నేను మీకు వీడియో చేసి పెడతాను.
తప్పకుండా మీరైతే నాకు తెలియచేయండి. ఈరోజైతే అనకాష్టమి వ్రతాలు ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ దత్తాత్రేయ ఆశ్రమంలో చేశారు, గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలోన చేశారన్నమాట. ఇవన్నీ ఆయన 80వ జన్మదిన సందర్భంగా భక్తులందరూ ఈ రకంగా చేశారు. అక్కడ 10 కలసలు పెట్టి పంతులు గారు అక్కడ అన్నీ ఆచమనం చేసి ఆవాహనం అన్నీ చేస్తుంటే ఇక్కడ యంత్రాలు ఇచ్చారు కదా ఈ భక్తులందరూ, అక్కడ ఎలా చేస్తున్నారో పంతులు గారు దానిపైన ఆవాహన చేసి యంత్రం మీద అయితే పూజలు చేశారు. 80 మంది దంపతులు అయితే విశేషంగా ఈరోజు అనగాష్టమి పూజలు అయితే చేసుకున్నారు. అందరికీ అనగాష్టమి పూజలు చేయడం వలన పెళ్లి కాని వారికి మంచి జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మనకి ఏ దోషాలున్నా తొలగిపోతాయనే చెప్తున్నారు. అలాగే మనకి ఏవైనా ఒంట్లో బాధలున్నా సరే ఈ అనగాష్టమి వ్రతం చేసుకుంటే తప్పకుండా తీరుతాయనే చెప్తున్నారు. ఈ అనుభవాలన్నీ దత్తభక్తులకి అన్నీ అనుభవాలే. వాళ్ళందరూ చాలా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజలు అయితే చేశారు. ఇది గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ జన్మదినం సందర్భంగా సచ్చిదానంద ఆశ్రమంలోన శ్రీకాకుళంలోని పూజలైతే ఈరోజైతే జరిగాయి. పూజానంతరము ప్రసాదాలు అవి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ చేసుకున్నారు పూజ.